హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. బాడీ మెజర్మెంట్ తోటి ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది. స్టిచ్చింగ్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అక్క అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, అందుకని స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేసేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్ దగ్గర కట్ వర్క్ వచ్చింది, మనం పెద్దగా కుట్టాల్సిన అవసరం లేదు. అది ఏంటనేది చెప్తాను. ఇంకా నెక్ దగ్గర కూడా మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా పైపింగ్ కూడా వేసేసాం. సో ఇదంతా కూడా ఎలా కుట్టాను ఏంటనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. చూసారు, ఇది కట్ వర్క్ అన్నమాట. అయితే మనకి ఇక్కడ లైనింగ్ ఉంది కదా, సైడ్కి నేను జాయింట్లు పడతాయని చెప్పాను కదా, ఆ జాయింట్లు అనేవి ఇక్కడ స్టిచ్ వేసేసుకోండి. ఫస్ట్ నేనైతే ఒక 2.5 ఇంచులతో వెడల్పుతోటి తీసేసుకున్నాను. పొడుగు మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ నేను హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకుని మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా వేసిన తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసేయండి, నా వైపుకి తిప్పేసుకుని ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. ఎగస్ట్రోనో క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇంకేం అవసరం లేదు, ఆ ఫోల్డింగ్ కావాల్సినంత ఖర్చు నేను వదిలేసుకున్నాను కటింగ్లో. మీకు ఆల్రెడీ చెప్పాను కూడా కటింగ్ చేసేటప్పుడు. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుని కట్ వర్క్ దగ్గర మనకి లోపల ఉన్న లైనింగ్ బయట కనిపించకుండా పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి, లేకపోతే హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట, ఎందుకంటే ఫుల్గా లేదు కదా డిజైన్ అనేది. సో కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని ఈ హ్యాండ్ దగ్గర మిడిల్లో మార్కింగ్ వేసుకుని ఆ రెండు మ్యాచ్ అయ్యేటట్టు కుట్టుకోవాలి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకుని క్లాత్ అనేది బయట కనిపించకూడదు అన్నమాట. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. కట్ వర్క్ దగ్గర మీకు ఏమైనా డిజైన్ ఉంటే, అంటే కుండన్స్ అలాంటివి ఉంటే తీసేసేయండి, మళ్ళీ సూది విరిగిపోతుంది. ఇలా అంటే వచ్చేస్తాయండి, అంత క్వాలిటీ ఏం లేదు క్లాత్ అయితే. ఇలాగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇలాగా మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఎగస్ట్రోనో క్లాత్ని కట్ చేసేసేయండి. ఆ కట్ చేసిన పీసు పాడేకండి, సైడ్కి ఏమైనా కావాల్సి వస్తే అతుకులు వేసుకోవచ్చు. అంతే అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రోనో క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ కట్ చేయకండి, మనం కావాలని అతుకులు వేసాం కదా, అందుకని ఎక్కువ కట్ చేయకుండా ఈ మిగిలిన క్లాత్ని అక్కడ జాయిన్ చేసుకోవాలి. మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయింది. ఎగస్ట్రోనో క్లాత్ని కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఈ సైడ్కి ఏం పడదు, బాగానే ఉంది క్లాత్, ఎక్కువ ఏం అంటే తక్కువ ఏం లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో కట్ వర్క్ అనేది. రెండో హ్యాండ్ కూడా అలాగే కుట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పట్ల డాట్స్ వేస్తాను. లైనింగ్ ఒరిజినల్ క్లాత్ గమ్ముతో జాయిన్ చేసేసానండి. మెయిన్ డాట్, తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా పట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ ఇవి మాత్రం టక్స్, ఓకేనా. ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గరున్న డాట్ ఇది అయిపోయింది. మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. కింద ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను, ఆ పైన లైనింగ్ క్లాత్ పెట్టేశాను. లైనింగ్ క్లాత్, వేస్ట్ క్లాత్ రెండు పెట్టాను అనమాట, సేమ్ కలర్తో ఉన్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలాగ ఒక స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. అయిపోయిందండి. తర్వాత రెండో షేప్ వెళ్ళి, ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. రెండోది ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా. ఇలాగ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోండి, ఇలాగ లైనింగ్ మీద పడేటట్టు. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి.
ఇలాగ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం మెయిన్ డాట్కి, అదే మెయిన్ పార్ట్కి. ఎలా జాయిన్ చేసుకోవాలంటే ఎటు జాయిన్ చేసుకున్నా పర్లేదు, ఆ ఉక్స్ పట్టి అనేది ఉక్స్ పట్టి వైపు పెట్టేసుకుని షేప్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకటేమో పైనుంచి స్టిచ్ వస్తుంది, ఇంకోటేమో అడుగు భాగం నుంచి స్టిచ్ వస్తుంది, అంతే తేడా, ఇంకేం లేదు. ఇలాగ మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి, అయిపోయిందండి. చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో. రెండోది కూడా అంతే, ఈసారి ఇది అడుగు భాగంలో వస్తుంది అన్నమాట. అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా టాప్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇదంతా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది. వీళ్ళ చేతి వాళ్ళని ప్రకారం అంటే వీళ్ళు తీసుకున్న బ్లౌజ్ని చూస్తే ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది. దీనికోసం 3 ఇంచులు వెడల్పుతోటి నేను ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను. అదేవిధంగా పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కానీ ఎక్కువ తీసుకుంటున్నాను, వెడల్పు మాత్రం 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలాగా దీనిపైన ఒరిజినల్ క్లాత్ కూడా పెట్టేసేయండి. ఇదంతా కూడా అడుగు భాగంలో ఉండాలి. ఇలాగా కట్ చేసేయండి నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఇది అడుగు భాగంలో ఉండాలన్నమాట. ఇలాగా దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు ఎలాగైతే కుడుతున్నానో అలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయండి. ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. చూపిస్తాను చూడండి, ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అంతే. ఇదంతా కూడా కాజాపట్టి అన్నమాట. ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు ఒకసారి కాజాపట్టి మీద పెట్టుకుని చూసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలండి. లేదు షేప్ బెల్ట్ ఎక్కువ వచ్చిందంటే షేప్ బెల్ట్ కొంచెం ఓపెన్ చేసుకుని మళ్ళీ కుట్టుకోవాలన్నమాట. నాకైతే ఎక్కువ రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే. ఇప్పుడు ఉక్స్ పట్టి కదా, ఉక్స్ పట్టి కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. 1.5 ఇంచు వెడల్పు ఉండాలి, ఓకేనా? పైనుంచి కుట్టుకుంటూ రండి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇదంతా కూడా. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని మొత్తం కూడా లోపలికి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఈ 1.5 ఇంచ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, బయట ఏం కనిపించదు అనమాట. ఇంకా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, అయిపోయిందండి. ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి. ఇలాగా అంతే. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసుకోండి. నేను పైపింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది చూపించాను నేను ఆల్రెడీ. మన వీడియోలో చాలా పైపింగ్ వీడియోస్ ఉన్నాయి. మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్గా ఎక్కువ ఉందా తక్కువ ఉందని. ఇప్పుడు ఈ పట్టిని తీసుకోవాలి, కోర ఉన్న పట్టిని. నేను కటింగ్లో చెప్పాను కదా, ఈ కోర ఉన్న పట్టి తీసుకుంటే మనకి నడుము దగ్గర కరెక్ట్గా సెట్ అయిపోతుందని. సో దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలాగా చూడండి, ఎలాగైతే నేను చెప్తున్నానో అలాగే మీరు స్టిచ్ వేసుకోండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. ఇలా పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలి. అంతే, డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని 9.7 అండి మనకి నడుము లూజు. వీళ్ళకి చెస్ట్ తక్కువ, నడుము లూజు మాత్రం ఎక్కువ ఉందన్నమాట. చెస్ట్ తక్కువ, నడుము లూజు ఎక్కువ ఉంది. తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి. షోల్డర్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఇలా తిన్నగా స్టిచ్ వేసుకుని మళ్ళీ నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలి. అప్పుడే మీకు ఉబ్బెత్తుగా లేచినట్టు రాదనమాట, భుజాలు కూడా జారవు నెక్ దగ్గర. ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇలా క్రాస్గా. అంతే, చూసారా పైపింగ్ కూడా వేసేసాను, ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ పైపింగ్ వీడియో నేను కావాలంటే సపరేట్గా పోస్ట్ చేస్తాను, ఎందుకంటే కొన్ని టిప్స్ ఉన్నాయి, అది చెప్తే కానీ ఇలా నీట్గా రాదనమాట. సో ఈ పైపింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది. ఇప్పుడు
మనం తీసుకున్న హ్యాండ్ ఉంది కదా, మిడిల్లో చిన్న టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర వచ్చేసి సగం నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి, మన వైపుకి సగం, అవతల వైపుకి మిగతా సగం. కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, మళ్ళీ ట్రిప్ వేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా, ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, ఇంకేం లేదు. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చూసారా ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ కొంచెం కుచ్చులాగా వచ్చిందండి, ఎందుకంటే కుట్టు అనేది సైడ్కి పడింది, అది విప్పుతున్నాను. అలా విప్పకుండా వదిలేసామనుకోండి ఫినిషింగ్ పోతుంది అన్నమాట, ఎందుకంటే ఇది మరీ ప్లెయిన్గా ఉంది కాబట్టి బాగా హైలైట్ అయిపోతుంది. అయినా హైలైట్ అయినా కాకపోయినా విప్పేసుకొని మళ్ళీ ఇంక కుట్టు వేసుకోవాలి. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చూడండి, హ్యాండ్స్ బాగా వచ్చేసినాయి. రెండో హ్యాండ్ కూడా అంతే, అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకుని ఇలాగా మన వైపుకి, మన వైపుకి సగం, అవతల వైపుకి సగం. ఇలా మొత్తం కూడా చూడండి. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు. హ్యాండ్ లూజ్ వచ్చేసి పా తక్కువ, ఆరుం పావు. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరుం పావు, తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.7. ఇలాగా నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, అంత ఇంకేం లేదు. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి పక్క నుంచి, ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ ఆ పక్క నుంచి, మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ అగస్ట్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది. రెండో సైడ్ కూడా సేమ్ అంతే, ఇదే మెథడ్. ఇదే మెథడ్లో మీరు స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇలాగా ఇంకొక స్టిచ్, తర్వాత పక్కన ఇంకొక స్టిచ్. మొత్తానికి 3 అయితే చాలండి, ఇంకెక్కువ అవసరం లేదు. 3 స్టిచ్చెస్ అయితే సరిపోతాయి. ఎడ్జ్కి లాస్ట్ ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలు. చూడండి ఎడ్జ్కి, చాలా ఎడ్జ్కి, చాలా ఎడ్జ్కి వేసేసుకోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. నేనైతే పైపింగ్ కోసం ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మీరు కూడా నేను చెప్పినట్టు కటింగ్ చేశారంటే ఇంతే బాగా ఫినిషింగ్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మంచి టిప్స్ అయితే మీకు దొరుకుతాయి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో.
వీళ్ళది నెక్ 9 ఇంచెసే, అందుకనే పైకుంది. హైట్ వచ్చేసి 14.5 అనమాట. అంతేనండి, ఇది హెమ్మింగ్ చేయించేసి వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు, అది కూడా పెట్టేశానంటే ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.